ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం చోటు చేసుకుంది. ఎంపీ సీటుపై బీజేపీలో అసంతృప్తి సెగలు రగులుకున్నాయి. ఏలూరు పార్లమెంట్ టికెట్పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయులకు చుక్కెదురైంది. చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో గారపాటి అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి పేరు లేకుంటే రెబల్గా పోటీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మీయ సమావేశంలో గారపాటి కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఏలూరు జిల్లా బీజేపీలో ఏం జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, చూస్తున్నాం ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు గారపాటి. ఎలాంటి డీటెయిల్స్? సడన్ గా సుజనా చౌదరి పేరు ఎలా తెరపైకి వచ్చింది? చూడవచ్చు, ఏలూరు పార్లమెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సీట్ని ఆశిస్తున్నటువంటి బీజేపీలో కూడా అసంతృప్తి శకలు రగులుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికైతే చూస్తే కనుక ప్రధానంగా ఈ సీట్ని ఆశిస్తున్నటువంటి గారపాటి సీతారాంజనేయ చౌదరిని కాదని చెప్పి మరో వ్యక్తిని కూడా ఇక్కడ తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న దానిలో ఈ రోజు కూడా భారీ స్థాయిలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి పాల్గొన్నటువంటి కేడర్ కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, గారపాటి సీతారాంజనేయ చౌదరికి సంబంధించి సీటు కనుక కేటాయించకపోతే ఎటువంటి కార్యాచరణ నడుపుతుంది? నా పేరు కాటప్రోలు కృష్ణ అండి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మీరు రాష్ట్రంలో చూసుకునే లేకపోతే 25 పార్లమెంట్లో ఏలూరు పార్లమెంట్లోనే భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే 1753 పోలింగ్ బూత్ కేంద్రాల్లో పూర్తివంతంగా 11 మందితో కూడా అభ్యర్థులు ఇక్కడ మాకు పోలింగ్ బూత్ ఏజెంట్లు కానీ పోలింగ్ బూత్ కమిటీ కానీ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలాగే శక్తి కేంద్రాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మేము నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు మా సంస్థాగతంగా 35 మండలాలను మేము ఏర్పాటు చేసుకుని 35 మండలాల్లో కూడా మండలాధ్యక్షులు అంతా కూడా చాలా బలంగా కేడర్ ఏదైతే ఉందో ఆ జిల్లా ఏదైనా ఉందంటే అది కేవలం ఏలూరు పార్లమెంట్ జిల్లానే. ఇలాంటి ఏలూరు పార్లమెంట్ సీటు భారతీయ జనతా పార్టీకి కాకుండా పొత్తులో వేరే వాళ్ళకి ఇస్తానంటే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నిస్వార్థంగా భారతీయ జనతా పార్టీ కోసం అధికారం ఉన్నా లేకపోయినా నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరచడానికి మేమందరం కూడా ఈరోజు నిలబడి ఉన్నాం. ఈరోజు గారపాటి తపన చౌదరి గారు 16 సంవత్సరాలుగా ఆయన ప్రజాసేవలో ఉంటూ భారతీయ జనతా పార్టీని ఈరోజు ప్రతి ఒక్కరికి గడప గడిపి తీసుకెళ్ళడం ఆయన సక్సెస్ అయ్యారు. కాబట్టి మాకు ఇక్కడికి కమలం గుర్తు మీద ఇక్కడ పోటీ జరగాలని చెప్పేసి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కోరుకుంటున్నాం. టీడీపీ నుంచి కూడా వ్యక్తుల పేర్లు కూడా నిలబడుతున్నాయి, కొంతమంది వస్తారని చెప్పి భాష్యం రామకృష్ణ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వస్తారన్నారు. చంద్రబాబు సంబంధించినటువంటి అభ్యర్థులు సహకరిస్తారు మీరు? లోకల్ క్యాండిడేట్లు కాకుండా బయట నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఇక్కడ లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి చాలా స్ట్రాంగ్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఉన్నామని నమ్మే కదా ఈరోజు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది. మరి అలాంటి నమ్మినప్పుడు ఏలూరు పార్లమెంట్ ఇవ్వడానికి ఆయనకు ఉన్న అభ్యంతరం ఏంటనేది మేము అడుగుతున్నాం. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము భారతీయ జనతా పార్టీ సీటుని ఇక్కడ ఆశిస్తుండటంలో ఎటువంటి తప్పు లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే 7 నియోజకవర్గాల నుంచి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. మునుముందు కూడా మేము అధిష్టానాన్ని తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ సీటు కేటాయించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు కొంతమంది రెబల్గా కూడా బరిలో దిగాలి అవసరమైతే టీడీపీ కేటాయిస్తే ఇక్కడ అని చెప్పన్నారు, ఏం చూస్తారు? భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా గారపాటి సీతారామన్ చౌదరి గారు నరేంద్ర మోదీ గారి పథకాలని గ్రామంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోకి కూడా తీసుకువెళ్ళి ఆయన 800 బోర్డులు ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి పథకాన్ని కూడా జనాలకి తెలిసేలాగా ఏర్పాటు చేసి ఇక్కడ జిల్లాలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పొత్తు కలవకపోయినా సరే ఇండివిజువల్గా కూడా బీజేపీ గెలిచే విధంగా ఆయన పనిచేసి జిల్లాలో ఇప్పుడు ఈ జిల్లా ఇండివిజువల్గా వెళ్ళినా సరే బీజేపీ 100% అది గెలిచే జిల్లా ఏలూరు జిల్లా. అలాంటప్పుడు ఈ జిల్లా నుంచి ఇంత పనిచేసినటువంటి గారపాటి సీతారామయ్య చౌదరి గారికి కాకుండా వేరే వాళ్ళకి సీటు కేటాయించడం కార్యకర్తలందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడే పుట్టి పెరిగి ఈ యొక్క జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుని అందరికీ కూడా ఆయన వంతు తపన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీతో మమేకమైపోయి ఉన్నటువంటి ఆయనకి సీటు కేటాయించాలని చెప్పని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీటు ఇస్తే మాకు చాలా అభ్యంతరకరంగా ఉంటుందని చెప్పేసి అని మేము తెలుసుకుంటాం. తపన ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తూ బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా బలోపేతం చేసినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో తపనా చౌదరికి సంబంధించి ఇక్కడ సీటు కేటాయించాలని చెప్పి ఏదైనా బయట నుంచి పొత్తులో భాగంగా ఎవరైనా తీసుకొచ్చినా కానీ తాము సహకరించేది లేదంటూ కూడా మీరు కూడా స్పష్టం చేసిన మంచి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.